ఇక్కడ ఈ అబ్బాయి కనబడుతున్నావు కదా, నిన్ను వదిలేసి వెళ్ళిపోతున్నా, అయిపోయింది ఇక నీతో నాకు ఇంకేలే ఇంకలే. మా విజయాడు ఇల్లు మొత్తం ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాడు. బాబాయ్ కార్ చూసినావా? ఇక బాబాయ్ కార్. సో కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అన్న, చాలా బాగుందా, నీకు నచ్చిందా? నీకు మంచి అయితే మొక్కుతా వస్తానని చెప్పేసి మొక్కున్నాను. ఈ మంత్ మేము తిరుపతికి వద్దాం అనుకుంటున్నాం రా, తిరుమలకి. ఎంతమంది వస్తా అంతమందిని తీసుకెళ్దాం అనుకుంటున్నాం. తీసుకెళ్తా, వాళ్ళు వస్తా అంటే వాళ్ళని కూడా తీసుకెళ్తా. బయట కూడా 10 మంది ఉన్నా కూడా తీసుకెళ్తాం అమ్మే. ఓకేనా? నేను బాగా ఫోన్ చేస్తాను. హే గైస్, వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక లైక్ కొట్టండి. మా ఫ్రెండ్ ఈరోజు ఉన్నారు కదా, యూకే నుంచి వచ్చిండు, తను ఈ రోజు వెళ్తున్నాడు. సో సెండ్ ఆఫ్ ఇయర్కి వెళ్తున్నాం వాళ్ళ ఇంటికి. సో నేను మా ఎడిటర్ విజ్ఞాన్ ఇద్దరం కలిసి సెండ్ ఆఫ్ ఇయర్కి వెళ్తున్నాం. స్పెషల్ ఈడు విదేశ్కి ఎంత ఇష్టము అందుకే నేను కూడా తీసుకెళ్తున్నా. వెళ్దామా? ఇక్కడ ఈ అబ్బాయి కనబడుతున్నావు కదా, ఈ అబ్బాయి, ఈ అబ్బాయి అవి నువ్వు ఇలా కనబడినావు తెలుసారా, ఈ కెమెరాలో కనబడినావు. బయటికి పో, కనిపిస్తావు. చెప్పుడు, బయలుదేరుతున్నావు. బయలుదేరుతున్నా? ఇంకో ఫ్యూ అవర్స్ అంతే. ఫ్యూ అవర్స్ వెళ్ళిపోతున్నా, నిన్ను వదిలేసి వెళ్ళిపోతున్నా. అయిపోయింది ఇక నీతో నాకు ఇంకేలే ఇంకలే. పొమ్మని చెప్పేసి అంటున్నావు? ఇంకా అయిపోయింది ఇక, వచ్చిన 15 రోజులు వచ్చిన పనులు అయిపోయినాయి, నీతో అయిపోయింది కదా, ఇంకా అయిపోయింది, అవసరం తీరిపోయింది, వదిలేసి వెళ్ళిపోతున్నా. ఇట్లుంటే మళ్ళీ ఎప్పుడు ప్రయాణం వచ్చుడు? దేవుడు ఏమనుకుంటారు. మా విషయాడు ఇల్లు మొత్తం ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాడు. వద్దమ్మా, చాక్లెట్స్ అంత తగ్గొస్తుంది, నిన్న నుంచి నైట్ మొత్తం తగ్గుతున్నాడు. ఫ్రిడ్జ్ నిండా చాక్లెట్స్. అదే వద్దు, అది చాక్లెట్స్ వద్దురా, చల్లగా ఉండదు, చల్లగా ఉండదు, పట్టుకో గిన్నె నీకే. మొత్తం ఖరాబ్ చేసిన తోచిలో కూర్చోబెట్టావునా? ఇది మీ పేరెంట్సా? మా పేరెంట్స్, మమ్మీ డాడీ. ఆల్ ద బెస్ట్, విల్ మీట్ సూన్, బీన్ టచ్. బీన్ టచ్ అయింది, రోజు తస్తలో ఉంటాం కదా, బీ కేర్ఫుల్. అది అండ్ కీప్ డూయింగ్ బాక్స్ చేస్తా. రాకీ గురించి కొంచెం కొంచెం కొత్త మాకు చూపెడతా ఉంది. చూపెడతా అవి బాబాయ్ వెళ్తున్నా, బాయ్ చెప్పేసి ఆ బాబాయ్కి. బాయ్ కరా, నీకు కూడా చెప్తా, నువ్వు డాడాని సతాయించు సర్నా. ఏమన్నా ఉంటే ధీరజ్ బాబాయ్ చూసుకుంటాడని చెప్పు సర్నా. నాకు ఫోన్ కొట్టు సర్నా, ఫోన్ ఉంటుంది కదా, ధీరజ్ బాబాయ్ ఫోన్ చేస్తా అని చెప్పి డాడీ నాకు ఫోన్ కొట్టు. ఎప్పుడైనా సరే డాడా ఏమన్నా అనుకో, ధీరజ్ బాబాయ్ చెప్తాను చూసుకుంటాను. సరే, ఆ మ్యూజియం కొంచెం తొందర అయితే ఎక్స్ప్లోర్ చేయి. ఆ మ్యూజియం ఎక్స్ప్లోర్ చేయండి తొందర. ఓ వెయిటింగ్ ఫర్ ఫ్యాన్స్ అందరూ. ఎక్స్ప్లోర్ చేస్తాం, ఎక్స్ప్లోర్ చేస్తాం, అన్ని ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాము. వినేనా, జాగ్రత్త, హెల్త్ జాగ్రత్త, అందరూ జాగ్రత్త, ఇంట్లో జాగ్రత్త. బాబాయ్ కార్ చూసినావా? బాబాయ్ కార్ ఇంత పెద్ద కొంచెం చూసినావా? కూర్చో, ముంగడు కూర్చుంటావా? నేను అక్కడికి వద్దాం అనుకున్నప్పుడు బయటకు వచ్చేసరికి మీరే వస్తున్నారు. దా కూర్చో. కార్ బాగుందా? సో కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అన్న. కార్ ఎట్టుందన్నా? చాలా బాగుందా, నీకు నచ్చిందా? మాట్లాడనా, నచ్చిందా నీకు? పోదామా మనం బయటికి, పోదామా లాంగ్ డ్రైవ్ వేద్దామా? ఎవరెవరు ఎవరెవరు వెళ్దాం చెప్పు, ఎవరెవరు వెళ్దాం నాన్న? ఏముంది ఇంకా ఏముంది? ఎవరెవరు వెళ్దాం చెప్పు, నువ్వు, నేను, డాడానా? నీ గర్ల్ ఫ్రెండ్ ఉందన్నా, ఎవరు అమ్మాయి, అమ్మాయి వద్దా? నీ ఫ్రెండ్ అన్నా, నిన్ను చూసి భయపడుతున్నానా, లేకపోతే మాట్లాడతాడు కానా, వెళ్దామా? వాడు కొత్తగా చేస్తారు రా, ఫస్ట్ ఒక 1 అవర్ అట్లా వస్తుంది, బైక్ వస్తుంది. అది
తిన్నానా? సూపర్ ఉంది అని చెప్తలేవు నువ్వు. సూపర్ ఉందా? మనము దూరం పోదామా? ఈ కార్లా పోదామా? మాట్లాడరా. ఎవరెవరు కొంచెం దళ్ళు ఉన్నారు, పొద్దున్న నుంచి తిప్పుతూనే ఉన్నాయి అందుకే కొంచెం దళ్ళు ఉన్నారు. తిడుతున్నావా? తిట్టుడు ఏం లేదు, పొద్దున్న నుంచి తిరుగుతా ఉన్నాం కదా, కొంచెం దళ్ళు ఉన్నారు. బాబో మీరు కుక్కలకే చేస్తున్నా వాడు. బాబు అమ్మని కడుగు పో. బాబో బాబు కడుగు పో, కడుగు. మమ్మీ నీ కాల్ ఆపరేషన్ ఉండే కదా, సో కాల్ ఆపరేషన్ ఉషా నువ్వు కూడా నువ్వు మమ్మీ కాల్ ఆపరేషన్ అప్పుడు మొక్కుకున్నా, అంటే మొక్కుకున్నా అంటే అనుకున్నా తిరుపతికి వస్తా అని చెప్పేసి. సో ఏం నాన్న నీకు ఆయింది ఇక్కడ? సో అంటే ఆపరేషన్ అని కాదు వస్తాను అని చెప్పేసి అయితే మొక్కున్నా మమ్మీ. సో వెళ్దాం అనుకుంటున్నాను తిరుపతికి విత్ ఫ్యామిలీ, అందరు రావాలి. ఈసారి నేను తీసుకెళ్దాం అనుకుంటున్నాను అందరినీ, ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ. మొక్కుడు అంటే నార్మల్ మమ్మీ, నీ కాళ్ళకి నీ కా మంచి అయితే మొక్కుతా వస్తానని చెప్పేసి మొక్కున్నాను, అండ్ ఫ్యామిలీతో వస్తానని అయితే మొక్కున్నాను మమ్మీ. సో పోదాం తిరుపతి అని చెప్పేసి అంటున్నా, తిరుమల దర్శనం చేసుకుందాం. ఏం కాదు పిల్లలకి ఎట్లా అంటే, మే అవుతుండి మళ్ళీ జూన్. ఓ మమ్మీ దేవుణ్ణి డిలే చేయొద్దు అని చెప్పేసి అంటారు. పిల్లలను కూడా చూసుకోవాలి కదా, ఎట్లయినా పోకదప్పదు మొక్క అన్నప్పుడు. అవును, కానీ మళ్ళీ పిల్లలు ఎట్లా ఎండకు? పిల్లలు ఎట్లా అంటే పిల్లలు ఏముంది మమ్మీ, ప్రొటెక్షన్ తీసుకుంటాం. ట్రైన్లో పోయి ట్రైన్లో వద్దాము, లే బస్సులో అంటే బస్సులో పోయి బస్సులో వద్దాము. మా నేను స్పెషల్ దర్శనం చెప్పిస్తా మీకు. దానికి నాకేం ఇబ్బంది ఉండదు బేట, పిల్లలు కదా సతాస్తారు ఎండకు, ఇంట్లోనే ఇంత ఎండకు గాబర గాబర అవుతుంది. అవి ఏం టెన్షన్ వాడకి, పిల్లలకి ప్రొటెక్షన్ ఏమైనా లైక్ ఛత్రి అన్నా లేకపోతే అంబ్రెల్లా ఏదో ఒకటి తీసుకున్నా. మీరు వస్తా అంటేనే తల్లి, మీరే కదా, మీ గురించే మొక్కున్నా. ఫ్యామిలీ రాకుంటే నేను ఒక్కని పోయి రావాలా? ఓయ్ వింటున్నావానే, ఈ మంత్ వెళ్దామని చెప్పేసి అంటున్నా. ఈ మంత్ వెళ్దాము అని చెప్పేసి అంటున్నా. అనుకోగానే దేవుడిని పిలిచిన అంటే వెళ్ళిపోవాలి మమ్మీ, అనుకున్నామని అనుకోవాలి అంతే. వెళ్ళిపోవాలనిపిస్తే వెళ్ళిపోవాలి అంతే. మొక్కు నీ గురించే కదా మమ్మీ. వెళ్దాము మమ్మీ, ఈ నెలనే వెళ్దాం, నాకు టైం దొరకదు మళ్ళీ. మీకు ఎప్పుడు టైం ఉంది ఉషా? ఎప్పుడు పోదా అని చెప్పింది ఎగ్జామ్ ఎప్పుడు? పోదామా? నేను కనుకోనా టికెట్స్ ఏమైనా దొరుకుతాయా చూస్తా ఇప్పుడు నేను. తిరుపతిలో తెలిసిన వాళ్ళు ఉన్నారు తిరుమలలో, ఒకసారి కనుక్కుంటారు కాల్ చేసి. హలో హేమంత్, ఈ మంత్ ఒక్కసారి రా, ఈ మంత్ మేము తిరుపతికి వద్దాం అనుకుంటున్నాం రా, తిరుమలకి దర్శనంకి. సో ఏమైనా దర్శనం టికెట్స్ ఏమైనా అవైలబుల్ ఉన్నాయా మచ్చా? ప్లీజ్ రాజా చూడవా ప్లీజ్, కొంచెం ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేయవా. ఎప్పుడు ఏ టికెట్స్ అయినా ఈ మంత్లో ఎప్పుడైనా సరే కనుక్కొని చెప్తావా? ఓకే దండ, కనుక్కొని చెప్పు మచ్చా, కనుక్కొని చెప్తా అని చెప్పేసి అంటే. అది ఏమో ఇప్పుడు 300 టికెట్స్ అంటే 3 మంత్స్ బ్యాకే బుక్ చేసుకోవాలన్నా అని చెప్పేసి అంటుందో. ఏమో బస్సు ట్రూగా లోకల్ టెంపుల్స్ కూడా చూపెట్టేసి పైనకి తీసుకెళ్తానంట, ఆ టికెట్స్ ఉన్నాయంట, ఉంటే ఏమో చూస్తా అన్నా అని చెప్పేసి అంటుందో. సో ఏ మంత్ అంటే ఎప్పుడు ఉంటే అప్పుడు చూడని చెప్పేసి అంటే టికెట్స్ ఈ మంత్లో, దాన్ని బట్టి మనం ప్లాన్ చేసుకుంటాము. అది 1070 ఏమో అంటుంది ఒక టికెట్. లెట్స్ సీ, మనం వెయిట్ చేద్దాం కాల్ గురించి. సో గైజ్ ఇప్పుడే కాల్ చేసిండు మా ఫ్రెండ్, తిరుపతిలో ఉంటారు యాక్చువల్ తను, కొంచెం వాళ్ళ డాడీ టీడీపీలో వర్క్ చేస్తూ ఉంటాడు. అంటే టీడీపీలో వర్క్ చేస్తారు ఇక్కడ వర్క్ చేస్తారు ఐమ్ నాట్ ష్యూర్. సో తను టికెట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయంట, 15th, 16th, 17th, 18th రోజు టికెట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయంట. మమ్మీ ఏమంటావే, ఎప్పుడు పోదాం?
15th, 16th, 17th, 18th రోజు బస్సు టికెట్స్ అంటే అంటే బస్సు త్రూగా వెళ్ళాలంట, ఏమో ట్రావెల్స్ త్రూగా వెళ్ళాలి అని చెప్పేసి అంటున్నారు, నాట్ షూర్. సో ఎప్పుడు బుక్ చేసామంటారు చెప్పండి. టికెట్స్ లేవంట, మళ్ళీ బుక్ రేపు బుక్ చేయాలి అయినా, రేపు చెప్తే బుక్ చేసేస్తారు. 15th? ఫోన్ చేసి చెప్పాలి 15th అని. నేను కాల్ చేస్తాను 15th. హేమంత్ 15th రోజు చూడవా టికెట్స్ ఎంతమంది కనుక్కొని చెప్తామా అచ్చా ఎంతమంది. 15th అయితే అవైలబుల్ ఉన్నాయి కదా 15th అయితే దాని రా కనుక్కొని చెప్తాను నేను కొంచెం టైం వస్తారా కనుకో. నాకైతే మొక్కు ఉంది, అందరినీ తీసుకెళ్దాం అనుకుంటున్నా, ఎంతమంది వస్తా అంతమందిని తీసుకెళ్దాం అనుకుంటున్నా. దర్శనం అయితే నా సైడ్ నుంచి అయితే పెట్టుకుందాం మొత్తం. ఓకేనా, 16th కి టికెట్స్ ఉన్నాయి. నేను ఏమంటున్నా అంటే మన ఫ్యామిలీ మొత్తం, మమ్మీ నువ్వే గారు, మనం ఫ్యామిలీ మొత్తం వెళ్దాం అనుకుంటున్నా. నేను బావని అడుగుతా ఓకేనా. మళ్ళీ నా నా ఫ్రెండ్స్ కూడా అందరు, నా టీమ్మేట్స్ కూడా అందరు, ఎంతమంది వస్తారు అందరినీ తీసుకెళ్తాం మమ్మీ నేను. ఓకేనా, తీసుకెళ్తా వాళ్ళు వస్తా అంటే వాళ్ళని కూడా తీసుకెళ్తా, బయట కూడా 10 మంది ఉన్నా కూడా తీసుకెళ్తాం మమ్మీ. ఓకేనా, నేను బాగా ఫోన్ చేసి ఎంతమంది వస్తా అంతమంది మమ్మీ. రేపే టికెట్స్కి ఛాన్సెస్ ఉన్నాయంట, మళ్ళీ బుక్ అయిపోతాయని చెప్పేసి అంటున్నాడు. నాకు రేపు వాళ్ళు చెప్పాలని చెప్పేసి అంటున్నాడు. నేను ఫ్రెండ్స్కి అందరికి కాల్ చేస్తున్నాను, మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కాల్ చేస్తున్నాను, ఎవరెవరు వస్తున్నా అందరిని తీసుకెళ్తా ఓకేనా. 16th కి 15th కి ఉషా బావ ఓకే అయిండు, బావ వాళ్ళ ఫ్యామిలీ ప్రియాంక బావ అత్తమ్మ కూడా వస్తుంది. సో మీ తరఫు నుంచి మమ్మీ అన్న ఇంకోరన్నా వస్తుందా? మమ్మీ అన్న ఫోన్ చేసి కనుక్కున్నావా వస్తున్నారా? చూద్దాం. ఇంకా టోటల్ ఎంతమంది వస్తున్నారు ఇప్పుడు మా ఫ్రెండ్స్ని కూడా అడుగుతా. అడిగేసి ఒక కౌంట్ వేసుకుంటే అక్కడ మనం దర్శనంకి ఫస్ట్ టైం దర్శనం టికెట్స్ బుక్ చేసినాక దాని తర్వాత విల్ బుక్ ఇట్ ట్రైన్ టికెట్స్. అదే అంటున్నా, ఫస్ట్ దర్శనంది కనుక్కోవాలి, అసలు ఉన్నాయా టికెట్స్ లేదా, ఏం దర్శనము అవన్నీ కనుక్కోద్దా. కనుక్కుంటా. 15th కి ఎక్కినాం అనుకో, అందరికి అడుగుతున్నాడు వస్తుండా ఎవరైనా వస్తున్నారా అని చెప్పేసి. సో క్లోజ్ ఫ్రెండ్స్ కి కాల్ చేసి అడుగుతుండు వస్తున్నారా అని చెప్పేసి. ఓకే అన్న అంటే ఆధార్ కార్డ్ పంపించేసి నేను దర్శనం బుక్ చేపిస్తా. దర్శనం బుక్ అయినాకనే నేను ఫస్ట్ దర్శనం బుక్, దాని తర్వాత ట్రైన్ బుక్ చేస్తా. దాని దాని రా గోపాల్ గారిని అడిగినాను, గోపాల్ గారు పంపిస్తాను ఆధార్ కార్డ్ అని చెప్పేసి అన్నాడు. మళ్ళీ ఏమో మళ్ళీ సో మొత్తం కలిపేసి మా టీమ్ మెంబర్స్ 7 మెంబర్స్ అయినారు. సో మొత్తం కలిపేసి 21 మెంబర్స్ ఉంటే 7 మెంబర్స్ అన్నాడు వస్తాను. అండ్ బావాల ఫ్యామిలీ ముగ్గురు మేము మొత్తం 16 మెంబర్స్ అయినా. 16 మెంబర్సా విత్ ఆధార్ కార్డ్ అందరు పంపించిన 16 మెంబర్స్. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే తెలిసిన ఉన్నారు కదా తిరుపతిలో, సో అది పంపిస్తాను వాళ్ళకి, రేపు బుక్ చేస్తా అని చెప్పేసి అంటున్నారు. ఓకే, ఫస్ట్ అయితే అందరిది ఆధార్ కార్డ్ వచ్చేసింది కదా. ఓకే, ఆధార్ కార్డ్ వస్తే అదే ఆధార్ కార్డ్ వస్తే వాళ్ళు బయోమెట్రిక్స్ ఏమి ఉందంట దర్శనానికి కూడా, ఇప్పుడు చేంజ్ అయిందంట. సో అది ఇంపార్టెంట్, మెయిన్ ఆధార్ కార్డ్ తీసుకోవాలని చెప్పేసి అన్నారు. సో రేపు పంపిస్తాను వాళ్ళకి, రేపు టికెట్స్ బుక్ చేస్తాను అని చెప్పేసి అంటున్నారు. ఓకే, సో లెట్స్ సీ ఎట్లా అవుతుందో. సో చాలా మంది వస్తున్నాయి సార్. అయితే అవి మనం తిరుపతి పోతున్నాం, ఎట్లా పోతున్నాం? కుక్కు ట్రైన్ లో పోతున్నామా? కుక్కి నువ్వు కూడా వస్తావా? ఇక్కడనే మనం ఎండలు భరించలేకపోతున్నాం. అక్కడ ఎగ్జిట్ ఉంది. అవి వద్దు నానా, కింద పడితే మా ఊళ్ళకి నైట్ కాగానే ఎక్కడ లేని ఎనర్జీ వస్తుంది.
మేము టైర్డ్ అవుతాము, అలసిపోతాము, వీళ్ళకి ఏమి ఎనర్జీ వస్తుంది చూడు. కుక్కీ కరా బుజ్జి తల్లి బుజ్జి తల్లి అంటుండ్రా అంకల్ అన్న అంటే ఎంత ఇష్టం తెలుసా? బుజ్జి తల్లి బుజ్జి తల్లి కాస్త నవ్వోయ్ ఇచ్చి పండుకుందాం మేఘా. బుజ్జి తల్లి బుజ్జి తల్లి కుచ్ 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 ఇట్లుంటాయి ఇద్దరు మాటలు మాటలు చాలు స్టార్ట్ నడు వద్దు నాన్న.